హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా పేరు స్వాతి. ఎవరన్నా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఫుల్ లాస్ట్ వరకు చూసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం? అసలు ఈరోజు నాకు మూడే రావట్లేదు. అసలు ఈరోజు అంతా చాలా మూడ్, 3 డేస్ నుంచి చాలా అంటే చాలా మూడీగా ఉంది మైండ్ అంతా. ఎట్లా అంటే ఎవరో తల మీద నెత్తి మీద ఒక టెంకాయ వేసి పటపట కొట్టినట్టుంది. ఎందుకో తెలీదు, మైండ్ అంతా చాలా చిరాగ్గా ఉంది. సో ఇంకెందుకు అట్లా కూర్చుంటే బాగోదు కదా. సో ఒక వీడియో చేద్దాం, మీకు ఏదన్నా కొంచెం చెప్దాము హెల్ప్ అయ్యేది అన్నది నేను ఫిక్స్ అయ్యాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసేసి ఉంటారు. సో ఈరోజు వీడియో నేను ఏం చెప్పాలని అంటే, అసలు కష్టాలు ఎలా ఉంటాయి, అసలు అమెరికా రావాలి అంటే మనం ఎన్ని కష్టాలు పడతాం తెలుసా? అసలు నాకు తెలుసు ఆల్రెడీ ఇప్పుడు ప్రాసెస్ వీసా వరకు వచ్చేసిన వాళ్ళు, వీసా అప్రూవ్ అయిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో. వీసా వచ్చిన తర్వాత కూడా మీకు అన్ని కష్టాలు ఉంటాయి. సో మీ అసలు ఇది ఎట్లా ఉంటుంది, ఎంత రిస్క్, అసలు రిస్క్లు ఎలాంటివి, ఏమేమి కష్టాలు ఉంటాయి, అసలు సర్వైవ్ అవ్వగలమా, ఇలాంటి వాటిని మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు మనము ఏమంటారు, ఒకరు బాగున్నారు, ఒకరు బాగా కారు కొన్నారు, ఇల్లు కొన్నారు, తిరుగుతున్నారు, చాలా బాగున్నారు వాళ్ళు, ఎప్పుడు మనము హ్యాపీ ట్రూత్ కాకుండా సాడ్ రియాలిటీ కూడా తెలుసుకోవాలి కదా. సో మీకు ఎలాంటివి ఫేస్ చేస్తారన్నవి మీకు ముందే కొంచెం తెలిసినాయి అంటే, మీరు కొంచెం మైండ్ చాలా ప్రిపేర్డ్గా వచ్చారు అంటే మీరు ఈ టెన్షన్స్ కానీ ఈ స్ట్రెస్ కానీ ఇవన్నీ మీరు తప్పుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, నాకు తెలిసిందేలే అని చెప్పేసి కొంచెం దానికి ప్రిపేర్ అయి ఉంటారు కదా. సో ఆ హోప్తో నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇస్ ప్లస్ నాకు ఈరోజు నిన్నటి నుంచి మాకు వింటర్ ఏమో స్టార్ట్ అయిపోయినట్లుగా ఉన్నట్లుంది, లైక్ ఫాల్, వింటర్ కాదు కానీ ఫాల్ ఏమో స్టార్ట్ అవుతున్నట్లుంది. కొంచెం చల్లగా ఉంది వెదరు, మొన్నటి వరకు చాలా అంటే చాలా వేడిగా ఉండింది, ఈరోజు చాలా కొంచెం చల్లగా ఉంది. నేను ఎక్కడ కూర్చున్నాను చూడండి, ఇక్కడంతా రెసిడెన్షియల్ లైఫ్స్ అంటే ఏమంటారు, మన స్టూడెంట్స్ డామ్స్ తీసుకుంటారు కదా, యూనివర్సిటీ అకామిడేషన్, అంత యూనివర్సిటీ అకామిడేషన్ బిల్డింగ్స్ అవన్నీ. నా పక్కన ఉన్నది ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది, ఇది ఏ బిల్డింగో కూడా నాకు తెలియదు, ఏదో రోడ్డు మీద వచ్చి కూర్చొని చేస్తున్నా. రోడ్డు అంటే రోడ్డు కాదండో, కాలేజ్లోనే ఒక రోడ్డు మీద ఏం చేస్తాం, ఎక్కడికైనా పోవాలంటే రోడ్డు మీద పడాల్సిందే. సో మళ్ళీ ఇంటికి పోవాలి, ఏం చేయలేం. ఈరోజు మైక్ పెట్టుకున్నాను నేను. అసలు ఇక్కడ ఇటువంటి ఏరియాలలో చేస్తుంటే కొంచెము ఎట్లా అంటే చాలా అంటే చాలా సౌండ్ ఎక్కువ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అన్నది. సో ఇంట్లో కూర్చొని చేయాలంటే చిరాకు వస్తుంది. సో ఇట్లా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, పెద్ద ట్రైన్ సౌండ్ ఇంత ఎక్కువ వస్తుంది అంటే అంత ఎక్కువ వస్తుంది. ఆ ముందు పక్కే ఉంది ట్రైన్ స్టేషన్. సో మరి తప్పదు, కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మంచి లొకేషన్లో కూర్చోవాలి, మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉండాలి, అన్నీ గుర్తు రావాలి అంటే. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ముఖ్యంగా ఎవరైతే వీసా వచ్చేసిందో, ఆల్రెడీ చాలామందికి వీసా వచ్చేసిందని విన్నాను. సో ఎవరికైతే వీసా వచ్చేసిందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అసలు మనకి అమెరికా రావాలి అంటేనే మనకి ఎంత టైం పడుతుంది మినిమం, ఈ ప్రాసెస్ అంతా, ఈ ప్రాసెస్ అంతా మనకి 6 మంత్స్ 6 5 4 మంత్స్ వేసుకొని, ఇంకా డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారా ఏంటా అన్నది. ఇప్పుడు సపోజ్ ఆగస్ట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు జాన్లోనే అప్లై చేస్తారు, కొందరు డిసెంబర్లో జాన్లో అప్లై చేస్తారు, కొందరు మార్చిలో అప్లై చేసుకుంటారు. సో దాన్ని డిపెండ్స్ బట్టి మనం వీసా కంటే ముందు యూనివర్సిటీకి అప్లై చేయడము, ఎల్ఓఆర్లు అంట, ఇంకా ఎస్ఓపీలు రాయడము, జిఆర్ఈ రాయడము, ఐఎల్స్ రాయడము, ఈ ఎగ్జామ్లన్నీ ఉంటాయి, ఇవన్నీ ఎగ్జామ్స్ అండి. ఎల్ఓఆర్లు అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్, అంటే మనం ఇట్లా మీ కాలేజ్కి జాయిన్ చేయించుకోవడానికి రికమెండ్ చేస్తూ ఒక కాలేజ్కి లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది రాపించుకోవాలి. అలా రాపించుకొని ఆ ప్రొఫెసర్ చేత సిగ్నేచర్ చేయించుకోవాలి, అలా మూడు ఉండాలి. సో ఎల్ఓఆర్లు అంటే ఇంకా అసలు మనం ఎందుకు మాస్టర్స్ చేయాలి, ఈ సబ్జెక్ట్లో ఎందుకు చేయాలనుకుంటున్నాం అన్న దాని మీద, ఈ కాలేజ్లో ఈ సబ్జెక్ట్లో ఎందుకు చేయాలనుకుంటున్నాం, మన లైఫ్ స్టోరీ అంతా ఒక ఎస్ఓపీలు అంతా రాయాలి. సో ఇక్కడ ఎల్ఓఆర్ కాడ నుంచి ఎల్ఓఆర్ అసలు ఎల్ఓఆర్ అడుక్కోవాలంటే ప్రతి ఒక్క ఫ్యాకల్టీని అడుక్కొని, వాళ్ళు లేదు మేము ఆల్రెడీ ఇచ్చేసామనుకొని వాళ్ళకి కాల్ చేసి ఈమెయిల్, అక్కడ నుంచే మన రియల్ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎస్ఓపీ అడ్రా ఎలా రాస్తే, ఏం రాయాలి, ఏం రాయాలి, ఎలా రాస్తే మనకి ప్లాగరిజం వస్తుందో చూసి రాస్తే, అసలు ఏంటి, ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, అసలు మన లైఫ్లో ఏం చేసి, అసలు మన లైఫ్లో ఏమేమి చేసినాం అన్నది ఆ ఎస్ఓపి కా నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు మనం ఏం చేసినామా ఏంటా అన్నది ఇవన్నీ మనకు అప్పుడు గుర్తొస్తాయి. ఓ మన జీవితంలో ఇన్ని చేసినామా అని అప్పుడు అప్పుడు అనిపిస్తుంది నాకైతే, ఓ ఇన్ని చేసినామా, ఇన్ని ఎక్స్పీరియన్స్ వచ్చినాయి మనకి అని నాకు నాకు రెజ్యూమే రాసినప్పుడు కూడా అన్ని గుర్తురాలేదు, ఎస్ఓపి రాసినప్పుడు గుర్తొచ్చిందండి. సో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన లైఫ్ స్ట్రగుల్స్ అన్నది. ఒక రకంగా చూస్తే వీసా వచ్చేంతవరకు మైండ్
తిప్పుతుంది, పక్క తిప్పుతుంది. ఎవరైతే అమెరికా రావాలనుకుంటున్నారో ఫ్యూచర్లో, లైక్ ఆఫ్టర్ 1 ఇయర్ 2 ఇయర్స్, కానీ పక్క మీకు వీళ్ళు మీరు దీనికి ఎంత ప్రిపేర్డ్ ఉన్నా కానీ దీనికి ఏం చేయలేరు. వీసా వచ్చేంత వరకు మాత్రం మీరు, ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, నా పక్కన ఇద్దరు నల్లూళ్ళు చూస్తూ పోతున్నారు. సో ఇలాంటివి అసలు యూట్యూబర్స్కి ఎన్ని కష్టాలు ఉంటాయి తెలుసా అండి? అసలు రోడ్డు మీద వెళ్తే, హే నువ్వు వీడియో చేస్తున్నావు కదా, నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని అడుగుతారు ఎవరైనా పరిచయం అయినారంటే. ఒక్కొక్కసారి మన అది నామోషిగా ఫీల్ అవ్వాలో మంచిగా ఫీల్ అవ్వాలో అర్థం కాదు. ఇప్పుడు నేను ఒక మైక్ వేసుకొని కూర్చున్నానని చెప్పేసి వాళ్ళు వెనక్కి తిరిగి నడుచుకుంటూ పోతున్నారు. అసలు అలా చూపిద్దామంటే వద్దులే, ముందే నల్లళ్ళు కదా, ఎందుకుడికి వెళ్ళిపోతుందని ఆగిపోతున్నాను. అసలు పాయింట్కి వస్తే, అసలు మనం వీసా వచ్చేంతవరకు మన మైండ్ ఎలా తిప్పుతుంది అంటే, బుర్ర నరాలన్నీ లేసిపోతాయి పైకి. ఎట్లా అంటే సరసరసరస లేసిపోతాయి. అమ్మో వచ్చిందా రాలేదా, లోన్ మెయిన్, యూనివర్సిటీ అడ్మిషన్ పక్కన పెట్టుకోండి, మనకి ఈజీగా అడ్మిషన్ ఇచ్చే యూనివర్సిటీలకు అప్లై చేసేసుకున్నా అది ఓకే వచ్చేస్తుంది. సో యూనివర్సిటీ అడ్మిషన్స్ అన్నీ పక్కన పెడితే మెయిన్ మనకి I-20 వచ్చాక, I-20స్కి అన్నిటికీ అప్లై చేశాక వీసా స్లాట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, లోన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు మెయిన్ అసలైన టెన్షన్, అసలైన రిస్క్లు, అసలైన ఏమంటారు బాధలు అన్నీ లోన్ నుంచి స్టార్ట్ అవుతుంది. లోన్ వస్తుంది రాదా, లోన్ వస్తుంది రాదా, లోన్ వస్తే దాన్ని కట్టాలి. లోన్ తీసుకున్నప్పటి నుంచి ఎంత ఉంటుందంటే, ఇప్పుడు తెలుస్తుందండి, మన పేరెంట్స్ EMIలు తీసుకొని ఒక వస్తువులు కొంటూ ఉంటే, లేకపోతే మన పేరెంట్స్ మనం ఏదన్నా అడుగుతున్నామంటే వాళ్ళు ఎలాంటి గోత్రు అంటారు కదా, సో ఎలాంటివి ఫేస్ చేస్తారన్నవి మీరు ఒకసారి ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది. ఎట్లా అంటే, ఒకానొక టైంలో మీకు ఒకటి అనిపిస్తుంది, పెళ్ళైనాక ఎలాంటివైతే మీరు చేస్తారో, కాకపోతే మనకి ఇక్కడ ఒక హస్బెండ్ ఒక పిల్లోళ్ళు ఉండరు, అంతే. మీరు చేయాల్సినవన్నీ ఇక్కడ చేసేస్తారు. ఎట్లా అంటే, ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయాలంటే మీరే కనుక్కోవాలి. ఇప్పుడంతా మనం ఏంటి, మన పేరెంట్స్ని అడుగుతాం, మన పేరెంట్స్ హెల్ప్ చేస్తారు, మన ఫాదర్, మన మదర్, ఇంకా రిలేటివ్స్ వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చాక ఎవరు హెల్ప్ చేస్తారు? మనమే ఫ్రెండ్స్ని అడుక్కోవాలి, మనమే అన్ని చేసుకోవాలి. ఇంకా ఏంటంటే, డ్రైవింగ్ లైసెన్స్ కాడ నుంచి ఇంకా ఏదైనా జాబ్ వచ్చినా కూడా ఏమేమి ప్రాసెస్లు ఉంటాయో, ఏమేమి చేయాలి, ఆ జాబ్ వచ్చాక మన చేతికి డబ్బులు రావాలంటే ఏమేమి చేయాలి, ఆ డబ్బులు సంపాదించాలంటే ఏమేమి చేయాలి, ఓ మనం తినడానికి కూరగాయలు ఏ షాప్లో కొనాలి, ఎలాంటి కూరగాయలు కొనాలి, ఏమేమి కొనాలి, మళ్ళీ వండుకోవడము, కడుక్కోవడము, తుడుచుకోవడము, చూసారా, ఇవన్నీ ఇక్కడికి వస్తాయి. ఒక్కటి, మీరు ఎన్ని కష్టాలు పడినా కానీ మీరు చాలా నేర్చుకుంటారు లైఫ్లో, చాలా ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకుంటారు, చాలా అంటే చాలా నేర్చుకుంటారు. ఎప్పుడు మీరు ఇవన్నీ నేర్చుకుంటారు అంటే, మీరు ఒక అబ్రాడ్కి వెళ్ళినప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా మీ అంతటా మీరే ఈ పనులన్నీ చేశారు అంటే మీరు నేర్చుకుంటారు. లేదు, కొందరు ఇక్కడికి వచ్చాక చాలా ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ మీద ఆధారపడుతూ అట్లా చేశారంటే మీరు పెద్దగా ఏం నేర్చుకోరు. బట్ ఓకే, మీరు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు, నేర్చుకోరు. సో అట్లా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నాను, ఫ్లో లేకుండా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. లేదు, అసలు ఫ్లోలోనే ఉన్నా నేను. సో ఇట్లా ఇక్కడికి వచ్చాక మీరు ఇలా ఇలాంటివన్నీ మీరే అన్నీ చేసుకోవాలి, మీ అంతటా మీరే చేసుకోవాలి, ఎవరిని పెద్దగా మనం నమ్మలేము. వీసా అప్రూవ్ అయినాక అకామిడేషన్ ఎత్తుక్కోవాలి. అకామిడేషన్లో ఏది రియల్, ఏది ఫేకు, అసలు జనాలు ఎలా ఉంటారు అక్కడ మనతో మాట్లాడడానికి, మన రూమ్మేట్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఎక్కడ అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, మంచిగా ఉంటారా ఏంటి, అది ఒకటి. అకామిడేషన్ మీద ఒకటి ఉంటుంది. ఇక్కడికి వచ్చాక మళ్ళీ అంతా అలవాటు అయిపోతుంది, అదే ఓకే అనుకోండి. ఇంక ఇక్కడికి వచ్చాక అసలు మనీ ఎర్నింగ్ నుంచి అసలు పార్ట్ టైం సెంటర్ అసలు ఎంత ఎట్లా అంటే, ఒకటి మన వాళ్ళు వస్తున్నారు, మన వాళ్ళు వస్తున్నారు, సో వాళ్ళు కూడా వాళ్ళ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి, అన్నిటికీ హ్యాపీనెస్సే. ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్. సో ఈ కాంపిటీషన్లో పార్ట్ టైమ్స్ తెచ్చుకున్నాం కష్టము. సో మనీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇక్కడికి వస్తే మీరు ఫేస్ చేయాల్సిన స్ట్రగుల్స్ ఏంటి అంటే మనీ మేనేజ్మెంట్. మనీని మీరు ₹ మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు వచ్చే ఇన్కమ్ తక్కువ అయితే మీరు ఖర్చు పెట్టేది ఎలా పెట్టాలి, ఏది ఎంత దాచుకోవాలి, ఏంటా ఈ మేనేజ్మెంట్ దగ్గర మీరు పూర్తిగా తెలుసుకుంటారు. సో ఇంకా ఏంటి అంటే, ఇంక ఇండియా నుంచి మనీ వస్తున్నాయి అంటే మాత్రం ఇంకా పార్ట్ టైం లేనప్పుడు మనం ఏం చేసుకోలేం, ఇంకా ఎలా ఇండియా నుంచి వచ్చింది. అప్పుడు మనకి ఇండియా నుంచి మనీ వస్తున్నాయంటే మీరు ముఖ్యంగా ఎవరికైతే ఇండియా నుంచి మనీ వస్తున్నాయో, నాకు తెలిసి ఇండియా నుంచి మనీ వచ్చే వాళ్ళు వీడియో చూస్తుంటారు అనుకుంటున్నాను. సో ఎవరికైతే ఇండియా నుంచి మనీ వస్తాయో వాళ్ళు ఇంకా ఎక్కువ మనీ మేనేజ్మెంట్ నేర్చుకుంటారు. ఎందుకంటే ఇండియా నుంచి వాళ్ళు మన పేరెంట్స్ అంత లక్ష అంత వేలు పెడతారు కదా, ఇక్కడ మనకి ఈజీగా స్పెండ్ చేయబుద్ది కాదు, అస్సలు చేయబుద్ది కాదు. ఇక్కడ ఎట్లా అంటే, పైగా పాస్ట్ అన్నది ఎక్స్పెన్సివ్ సిటీ కదా, ఒక టీషర్ట్ కొనాలన్నా ఏం కొనాలన్నా కానీ అసలు ఏంటి $10 అనుకుంటారు, ఫుడ్ కొనాలన్నా $10 అనుకుంటారు. ఎంత మనకి ఇక్కడ $10 ఒక వస్తు ఒక ఫుడ్ ఐటమ్ $10 అయితే టెక్సాస్, చికాగో ఇలాంటి ఏరియాస్లలో
తక్కువ, దానిలో సగం ఉంటుంది. లైక్ లైక్ లివింగ్ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటుంది కదా, లివింగ్ కాస్ట్ తక్కువ ఉన్న సిటీస్లలో అయితే దానిలో సగం ఉంటుంది. సగం అంటే సగం కొంచెం పైన 60%. సో అలా ఉంటుంది. సో మనీ మేనేజ్మెంట్ ఒకటి నేర్చుకుంటారు. మనీ మేనేజ్మెంట్ మీరు ఇవన్నీ బుర్ర అయితే తెలుసుకోమంటారు, సరే ఓకే అది పక్కన పెట్టండి. మనీ మేనేజ్మెంట్, వీసా అప్రూవ్ కాడ నుంచి మైండ్ ఇట్లా పోవడము, తర్వాత ఏమంటారు జాబ్ ఎత్తుకోవడం, మళ్ళీ జాబ్ వచ్చాక మనం చేసే పనులన్నీ ఈజీగా ఉంటాయి. జాబ్ అమ్మయ్య జాబ్ వచ్చేసింది ఇంక మనకు మంత్లీ డబ్బులు వచ్చేస్తుంది, లోన్ కట్టేద్దాము, ఇలా అనుకుంటున్నారా ఏంటి? లేదు, జాబ్ వచ్చాక కూడా మీకు అవే టెన్షన్లు ఉంటాయి. చాలామంది అంటారు కదా అమెరికాకు పోతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటే బట్టతలు వస్తుంది అని, అది ట్రూ. అసలు జుట్టు ఎంత రాలిపోతుంది అంటే ఆ ప్రెజర్కి, ఆ స్ట్రెస్కి, ఆ ప్రెజర్కి చాలా అంటే చాలా పోతుంది. మనం ఈ వీటన్నిటి మీద పడి మన మీద మనం సెల్ఫ్ కేర్ తీసుకోవడం మర్చిపోతాం, పక్క మర్చిపోతాం. ఎవరు చూస్తారులే మనం ఏం చేసినాంలే, ఏం రెడీ అయినాంలే, ఎవరు చూస్తారు ఏముంది, నీట్గా పోతే బయటికి పోతే చాలు, అంత రెడీ టిప్ టాప్ కానీ అవసరం లేదులే, ఫస్ట్ మనకి ఇది వస్తే చాలు, ఇలా అనుకుని ఈ ఫస్ట్ నా మైండ్ సెట్ అయితే ఇక్కడికి వచ్చినాక అట్లా అయిపోయింది. ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఉండింది కానీ ఇక్కడికి వచ్చాక ఇంకా ఎక్కువైంది. ఏం చేయలేము, కొందరు స్టేట్ ఆఫ్ మైండ్, కొందరికి ఇట్లా మారుతుంది. సో అన్నీ యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఏంటి, ఇంకా జాబ్ వచ్చాక ఈజీ అనుకుంటున్నారా? అసలు జాబ్ వచ్చాక మీకు పేమెంట్ రావాలంటే SSN సోషల్ సెక్యూరిటీ నెంబర్, ఆ సోషల్ సెక్యూరిటీ నెంబర్కి అది తెచ్చుకోవాలి. అది తెచ్చుకుంటేనే నువ్వు జాబ్ నీకు మనీ రావడం మంత్లీ. సో అది తెచ్చుకోవడానికి మళ్ళీ సోద పంచాయతీ అది, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం. చూసారు అసలు ఒక పెళ్ళైనాక ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుందో మనం అడగలు ఉంటాం. నిజం, ఇక్కడికి వచ్చాక ఇలా ఉంటుంది. ఆ సోషల్ సెక్యూరిటీ నెంబర్ తెచ్చుకోవాలంటే అవేవో ఎంప్లాయ్మెంట్ లెటర్ అంట, ఆ లెటర్ అంట, ఈ లెటర్ అంట, అన్నీ కలెక్ట్ చేసుకొని అక్కడికి పోయి గంటలు వెయిట్ చేసి అప్లై చేసుకొని తెచ్చుకొని జాబ్ వచ్చాక ఈజీ అనుకున్నా కాదు. మళ్ళీ ఆ జాబ్ వచ్చాక మళ్ళీ ఫుల్ టైం, ఇది పార్ట్ టైమ్స్ అనుకోండి, ఫుల్ టైం జాబ్ వస్తే ఓపీటీ అంట, ఓపీటీ ఈ సర్టెన్ పీరియడ్ లోపల జాబ్ వస్తుందా రాదా, ఈఐడి కార్డు వచ్చాక మళ్ళీ ఆ రూల్స్ ఈ రూల్స్, తర్వాత H1B వస్తుందా రాదా. H1B వచ్చాక H1B 3 times పిక్, 3 times అప్లై చేస్తారు, 3 times పిక్ అవ్వాలి. 3 times పిక్ అయితే ఓకే, పిక్ అవ్వకపోతే అది ఇంకా పెద్ద స్ట్రగుల్ ఉంటుంది, అది ఇంకా పెద్ద రిస్క్ ఉంటుంది. సో అది ఒకటి. ఇంకేమంటారు, ఏమంటారు, ఇది కారు, కారు కొన్నారనుకోండి, కారు కొంటే ఇంకా పెద్ద తలకాయ నొప్పి నెత్తి మీద పెట్టుకోవడమే. దానికి ఇప్పుడు ఏదన్నా కొంచెం అటు ఇటు పోయినా ఎవరు, ఇప్పుడు ఒక డ్రైవింగ్ లైసెన్స్ కాదు కానీ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ప్లేట్ మీద లైట్ లేకపోతే పోలీసు వాళ్ళు ఆపుతారు. చూసారా, అలా కొంచెం అటు ఇటు పోయినా కానీ పోలీసులకు ఎవరికైనా డౌట్ వచ్చిందనుకోండి అప్పుడు ఆపుతారు. సో ఇట్లాంటివి, కారు వచ్చాక ఇట్లాంటివి పంచాయతీలు ఉంటాయి, మళ్ళీ గ్యాస్ బిల్ అంట, ఇట్లా ఖర్చులన్నీ ఎక్కువైపోతుంటాయి. మనకు వచ్చే ఇన్కమ్ తక్కువ, పెరిగేది ఖర్చులు ఎక్కువ, దాంతో మళ్ళీ నెత్తి మీద ఇంత లోన్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ చాలా మైండ్ ఎట్లా అంటే చూసుకోండి, బ్లాస్ట్ రోజు నేను చెప్తున్నాను, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పటి నుంచి నా ఇంగ్లీష్ రోల్స్ ఇట్లాంటివి ఫ్లోలో మాట్లాడడానికి రావట్లేదు. సార్ నా జర్మన్ లాంగ్వేజ్ మళ్ళీ దాన్ని నేను సెట్ చేసుకుంటాను, చూస్తానండి. సో ఏంటి, H1B తెచ్చుకోవాలి. H1B వచ్చాక మనం ఎవరైనా ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే గ్రీన్ కార్డ్. అసలు జాబ్ వచ్చాక జాబ్లో మనము సరిగ్గా చేయకపోతే పీకేస్తారు, అది కూడా ఉంటుంది. అసలు ఇప్పుడు చాలామంది కన్సల్టెన్సీ ద్వారా తెచ్చుకుంటారు కదా, అందులో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేస్తారు, జాబ్ వచ్చింది అంతా బాగుంది, ఆ కన్సల్టెన్సీ వాడు మీ ఒరిజినల్ వి డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టి చేయడు, కొంచెం అవి ఇవి మార్పులు చేసి పెడతాడు. మార్పులు చేసి సపోజ్ మీకు ఉన్నదాన్ని ఎక్కువ చేసి పెట్టినాడు అనుకోండి, పొరపాటుగా ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, నేను చెప్తున్నాను. సో మార్పులు చేసి పెడతాడు. సో మార్పులు చేసి పెట్టినప్పుడు మీరు ఎలాంటి అయితే మార్పులు పెట్టారో దానికి తగ్గట్టే జాబ్ ఇస్తాడు. సో అది చెయ్యాలంటే ఆ పక్క బట్టతలు వస్తుంది, అబ్బాయిలకైతే బట్టతలు వస్తుంది. మీరు కనుక కేర్ తీసుకోలేదనుకో పక్క జుట్టు అంతా ఊసిపోద్ది. ఎంత స్ట్రెస్ అంటే ఇట్స్ లైక్ అసలు ఇక్కడ బతకడమే పెద్ద స్ట్రెస్. డబ్బులు వచ్చేది ఒక్కటే మీకు కొంచెం ఆనందం. మీరు ఇంకొకటి చెప్తున్నా, పక్క చెప్తున్నా, మనీ ఎర్న్ చేస్తూ మీరు మెయిన్ మనీ ఎర్న్ చేయడానికి ఇక్కడికి వచ్చారనుకోండి, మనీ మీరు అనుకున్నట్లు సక్సెస్ఫుల్గా ఎర్న్ చేస్తున్నారనుకోండి, సేవింగ్స్ చేసి ఎర్న్ చేస్తున్నారనుకోండి, ఆ ప్రాసెస్లో మీరు ఒక్కటైతే ఫీల్ అవుతారు, డబ్బు వల్ల మనకు ఆనందం రాదు పక్కా ఫీల్ అవుతారు. నేను చెప్తున్న రాసి పెట్టుకోండి 100%. ఫీల్ అయిన రోజు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పక్కా మీకు మనీ హ్యాపీనెస్ ఇవ్వదు, తాత్కాలిక ఆనందం మాత్రమే ఇస్తుంది. ఎవరు మీకు ఫ్రెండ్స్ ఎవరు లేకుండా మనీ ఎర్న్ చేస్తున్నారనుకోండి, పక్క మీకు మనీ హ్యాపీనెస్ ఇవ్వదు. నేనైతే చెప్తున్నాను, ఇది రాసి పెట్టుకోండి,
చూసుకోండి, అసలు రాసి పెట్టుకోండి, హ్యాపీనెస్ అయితే ఇవ్వదు, అదొకటి నేర్చుకుంటారు. కానీ మనీ సంపాదించే వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వదు, ఎదుటి వాళ్ళకి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీనెస్ ఇస్తుంది. మన సొసైటీ ఎట్లా అంటే, ఇండియాలో పక్కన ఏం చేస్తున్నారా, వాళ్ళు ఎంత సంపాదించినారా, వాళ్ళు ఏం చేసుకుంటున్నారా, అమ్మో ఇంత వచ్చిందా ఇలాంటివి చూస్తారు. ఏం లేదనుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఏం లేదు, అది దీనిలో మాట్లాడుకుంటారు కదా, చా ఏం లేదు అన్న వాళ్ళ దగ్గర, అమ్మో ఇట్లా తెచ్చుకున్నారు ఇలాంటివి విన్నప్పుడు ఎంత హ్యాపీనెస్ వస్తుందో, సంపాదించే వాళ్ళకి మనీ ఏం ఏం హ్యాపీనెస్ ఇస్తుందిలే అని వస్తుంది. సో ఇట్లాంటివన్నీ మీరు పక్క అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అమెరికాకు వస్తున్నారు అంటే పక్క ఫేస్ చేయాలి. నాట్ జస్ట్ అమెరికా, ఏ అబ్రాడ్కి వెళ్ళినా కానీ ఇలాంటి స్ట్రగుల్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్లో ఉంటాయి. మీరు క్యాపబుల్ కాదు అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు లోన్ ఇప్పుడు మనకి కోటి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోటీశ్వర్లు లక్షాధికారులు అయినారనుకోండి, డబ్బులు పోయినా మాకు లెక్కలేదు, మాకు ఎంజాయ్మెంట్ టైప్ అన్ని ఎక్స్పీరియన్స్ కావాలి అన్నట్లు వచ్చారనుకోండి, మాస్టర్స్ ఎడ్యుకేషన్ కావాలి, సో ఇలా వచ్చారనుకోండి, ఇట్స్ ఓకే. వాళ్ళు వాళ్ళకి నేను ఉండలేను నేను వెళ్ళిపోతాను అనుకున్నా వాళ్ళకి లోన్ వాళ్ళ ఇంట్లో కడతారు వెళ్ళిపోతారు. బట్ మీరు ఇక్కడికి వచ్చాక ఎట్లా అంటే సచ్చినట్టు చేయాల్సిందే, సచ్చినట్టు చేయాలి, ఎన్నికి వెళ్ళలేరు ఎందుకంటే అంత లోన్ ఉంటుంది. మీకు నచ్చలేదు, అసలు ఏమి నచ్చలేదు, నేను పడలేను, నాకు అంత హెల్త్ కూడా బాగుండట్లేదు, నేను ఇండియాకి వెళ్ళిపోతాను అనుకుంటే లోన్ ఎవరు చేస్తారు, లోన్ ఉంటుంది. లోన్ చిన్న కాలేజెస్ అయితే ఓకే ఇండియాకి వెళ్ళి మళ్ళీ మనం చేసేసుకోవచ్చు, అది కంప్లీట్లీ ఫైన్. ఎవరైనా పెద్ద కాలేజీకి వెళ్ళి, పెద్ద కాలేజీలోకి వెళ్తే ఇంకా చాలా స్ట్రెస్ ఉంటుంది, ప్రతిదీ కాంపిటీషనే, ప్రతిదీ క్లాసులు రిజిస్టర్ అయ్యే దగ్గర నుంచి ప్రతిదీ కాంపిటీషన్ ఉంటుంది పెద్ద కాలేజెస్ అయితే. అది నేను చెప్తున్నాను, ఈవెన్ మా క్లాసెస్ అనుకున్న ప్రొఫెసరు మంచి మార్క్స్ వేసే ప్రొఫెసర్స్ మంచి బాగా టీచ్ చేసేవాళ్ళు, బాగా మార్క్స్ వేసేవాళ్ళు అలాంటి ప్రొఫెసర్స్ని రిజిస్టర్ అవ్వాలి అంటే సీట్స్ ఉండవు, సీట్స్ ఉండవు. సో ప్రతిదీ కాంపిటీషన్ కాంపిటీషన్ కాంపిటీషన్. సో యూ హ్యావ్ టు ఫేస్ ఎట్లాంటి స్ట్రగుల్ అన్నింటినీ మీరు ఫేస్ చేసుకోవాలి. సో ఇవన్నీ బాగా ప్రిపేర్ అయ్యిరండి మీకు ఎండ్ వరకు. ఎట్లా అంటే ఎండ్ అన్నది లేదు, అసలు ఇక్కడ ఉన్నంతకాలం మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిందే. ఈవెన్ పెళ్ళైనా కూడా ఆ వచ్చే డబ్బులతో ఇక్కడ పోయే డబ్బులతో అంత ఈక్వల్ అవుతుంది, నేను చెప్తున్నా కదా ఈక్వల్ అవుతుంది. పోని పెళ్ళైనాక మీరు ఏమైనా ఇల్లు కట్టుకుందా, ఎవరిది నేను చెప్పనా, సుఖమ ఎవరిది చెప్పను, నాకు అనిపిస్తుంది. పెళ్ళైనాక పెళ్ళై వస్తారు చూడండి, వాళ్ళ హస్బెండ్ చేస్తున్నాడు జాబ్, అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది, పెళ్ళయింది, డిపెండెంట్ వీసా మీద వచ్చింది, వాళ్ళది సుఖం అనిపిస్తుంది. మనతో పోల్చుకుంటే వాళ్ళ కంప్లీట్ సుఖం అని చెప్పాను, మనతో పోల్చుకుంటే కొంచెం సుఖం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి 50% పీపుల్కి ఎలా అనిపిస్తుంది, చా పెళ్ళి చేసుకొని వచ్చింటే బాగుంది, ఇన్ని కష్టాలు ఉండవు, అలా ఉంటుంది. సో ఇది కూడా ఒక ఫ్యాక్టర్ ఉందండి కన్సిడర్ చేయి. నేను జోక్లు ఏం వేయట్లేదు, సీరియస్, నేను చాలా సీరియస్ చెప్తున్నాను, ఓకే సారీ. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో ఇది నేను జనరల్ టాక్ లాగా మాట్లాడుతున్నాను మీతో, నేను ఎన్ని పాయింట్స్ చెప్పాను. ఇంకా మీరు ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఈ వీడియోస్ ఏమైనా మీరు నా వీడియోస్ ఏమైనా ఫాలో అవుతున్నారు చూస్తున్నారు అంటే మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ ఓకే ఇలాంటి స్ట్రగుల్స్ కూడా ఉంటాయి, సో జాగ్రత్తగా ఉండాలి అన్నవి నేను చూసుకుంటాను. బట్ మీకైతే ఒకటే చెప్తున్నాను, ఎవరైతే వస్తున్నారో రావాలి అనుకుంటున్నారో అన్నీ మైండ్లో పెట్టుకోండి, స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అంతే స్ట్రగుల్స్ కూడా ఉంటుంది, రెండింటిని అయితే బ్యాలెన్స్ ఎప్పుడు చేయలేము. కొంచెం ఒకరోజు స్ట్రగుల్ ఎక్కువ ఉంటే ఒకరోజు హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది, రెండు అయితే బ్యాలెన్స్ అవ్వవు. బట్ డెఫినెట్లీ అన్నీ అయితే ఫేస్ చేస్తారు, ఎంత హ్యాపీనెస్ ఫేస్ చేస్తారు అంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, అంతే రిస్క్ కూడా ఫేస్ చేస్తారు. రిస్క్ కూడా కొన్నిటి మీద, సపోజ్ H1B తర్వాత OPT ఇట్లాంటివి, కొంచెం జాబ్ తర్వాత కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నవి కొన్ని ఉంటాయి, నేను ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు వాటి గురించి చెప్తాను. బట్ ఇలాంటి రిస్క్లు అయితే ఉంటాయి. సో మీరు ఏ డెసిషన్ చేయాలన్నా మీకైతే ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరూ ఊరికే రియాలిటీ తెలుసుకోకుండా ఇప్పుడు మీరు ఒక అక్కడ ఆల్రెడీ చదువుతున్న వాళ్ళని కనుక్కోవాలి అనుకుంటే ఒకటే అడగండి, అసలు కరెక్ట్ ఎగ్జాక్ట్ చెప్పండి ఎలా ఉంది, ఇన్ కేస్ నాకు ఎట్లాంటి ప్రాఫిట్స్ ఉంటాయి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉండేవి చెప్పండి, మీరు ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు అలాంటివి మేము తప్పించుకోవాలంటే ఏమేమి చేయాలి. సో ఇట్లాంటివి అడిగి ఇట్లా ప్రతిదీ కనుక్కోండి, ఆ స్టేట్ నుంచి ఎలాంటివి ఏంటి ఇవన్నీ కనుక్కొని సేఫ్గా మీరు హ్యాపీగా మీ డ్రీమ్స్ అన్నది కమ్ ట్రూ చేసుకుంటే చాలు, అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని. సో ఇంకెందుకు ఆలస్యం, ఏదైనా సరే నేను ఇవన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టట్లేదు, మీరు డ్రీమ్స్ ఉన్న వాళ్ళు రావచ్చు ఏం కాదు, బట్ కాంపిటీషన్ ఉంటుంది అంతే, కాంపిటీషన్ ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయో అంతే కాంపిటీషన్ ఉంది, ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అంతే కాంపిటీషన్ ఉంది. సో మనకేంటి H1B ఇట్లా పర్మనెంట్ రావాలి అంటే దానికి కూడా అంతే కాంపిటీషన్ ఉంటుంది. సో ప్రతిదీ కాంపిటీషనే, బట్ థింక్ వైజ్, ఎట్లా అంటే ట్వైస్ కాదు థింక్ వైజ్, నేను చెప్తున్నాను ట్వైస్ వేరు వైజ్ వేరు.
సో తెలివిగా ఆలోచించి డెసిషన్ తీసుకొని లైఫ్ అన్నది అన్ని ఫేస్ చేయండి. సో అప్పుడే మీకు కంప్లీట్ లైఫ్ని ఫుల్ఫిల్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. దేనికి భయపడకండి. సరే ఒకరు భయపడకుండా ధైర్యంగా వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి జాగ్రత్తలు తీసుకోకుండా అయితే వెళ్ళకండి. ఎక్కడికి ఎంత ధైర్యంగా వెళ్ళాలన్నా జాగ్రత్తలు అయితే తీసుకోండి. సో ఇంకా చాలు, నాకు తెలిసి ఈ వీడియో నేను చాలా లెంత్ అయిపోతుంది. ఫస్ట్ టైం నేను వీడియో 20 మినిట్స్ చేశాను. సో ఇంకెందుకు ఆలస్యం? సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఇంకో నాకు తెలిసి ఇంకో మంచి వీడియోతో నేను నెక్స్ట్ వీడియోలో వద్దాం అనుకుంటున్నాను. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్, స్టే సేఫ్.